69వ ఫిలింఫేర్ అవార్డుల్లో యానిమల్ హీరో రణబీర్ కపూర్కు బెస్ట్ యాక్టర్ అవార్డు రాగా సినిమాకు 4 అవార్డుల దాకా వచ్చాయి. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మాత్రం ఫిలింఫేర్ అవార్డుల మీద అసంతృప్తిగా ఉన్నారు. యానిమల్ సినిమా ఫిలింఫేర్ అవార్డుల్లో 19 కేటగిరీల్లో నామినేషన్స్లో ఉండగా అందులో రష్మిక లేకపోవడం తనను షాక్ అయ్యేలా చేసిందని అన్నారు. హీరోయిన్స్ కేటగిరీలో ఆమె పేరు లేకపోవడం తనను షాక్ గురి చేసింది. యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో నటించడం అంత సులువైన విషయమేమీ కాదు. ఒక్క సీన్లోనే చాలా హావభావాలు పలికించాలి. ఆ సీన్లో నవ్వడం, అరవడం, పిచ్చి పట్టినట్టు ప్రవర్తించడం ఇవన్నీ చేయాలి. 11 నిమిషాల ఆ సీన్లో ఆమె అద్భుతంగా నటించింది. అందుకే రష్మిక ఫిలింఫేర్ నామినేషన్స్లో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని సందీప్ రెడ్డి వంగ అన్నారు. రణబీర్ కపూర్ లీడ్ రోల్లో వచ్చిన యానిమల్ బాలీవుడ్ ఆడియన్స్ ను విశేషంగా అలరించింది. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని 900 కోట్ల పైగా వసూలను రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ గా సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబోలో యానిమల్ పార్క్ సినిమా అనౌన్స్ చేశారు. సందీప్ వంగ తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్గా కెరియర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో షాహిద్ కపూర్తో దాన్ని రీమేక్ చేసి అక్కడ సూపర్ హిట్ అందుకున్నారు. ఇక రణబీర్తో చేసిన యానిమల్ సినిమాలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరిపోయారు. ఈ సినిమా విషయంలో బాలీవుడ్ మేకర్స్ని కూడా సర్ప్రైజ్ చేసేలా సందీప్ వంగ టేకింగ్ ఉంది. రణబీర్ ఖాతాలో 900 కోట్లు రాబట్టడం ఇదే మొదటిసారి. యానిమల్ పార్క్తో పాటుగా సందీప్ వంగ ప్రభాస్తో స్పిరిట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారని తెలుస్తోంది.